రోజు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఒక సవాల్ విసిరాడు. ఒక్క చుక్క మందు పోయకుండా అనా పైస అర పైస ఏదో ఇవ్వకుండా మేము ఇచ్చిన ఆరు వాగ్దానాలతోనే ఎలక్షన్ కి వెళ్తామని. రేవంత్ రెడ్డి, నువ్వు తెలుగుదేశం పార్టీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీ అన్ని పార్టీల్లో ఉండేటప్పుడు రోజు కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పార్టీ లేదని దూషించావు కదా. ఇప్పుడు నీకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోసరికి కాంగ్రెస్ పార్టీ నీతి పార్టీ అయిపోయిందా? అసలు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే కదా ఈ 77 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఏలింది. 5% ఉన్న రెడ్డిలకి 11 మందిని మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఒక్క బీసీ 60% ఉన్న వారికి అవకాశం ఇవ్వకుండా డి శ్రీనివాసరావు 75 సంవత్సరాల బీసీ కాపు నాయకుడు, వి హనుమంతరావు 75 సంవత్సరాల బీసీ కాపు నాయకుడు, అలాంటి వారిని పక్కన పెట్టి నిన్న కాక మొన్నొచ్చిన నీకు పదవిని అప్పచెప్పారు. ఇప్పుడేమంటా, వాళ్ళట ముసలోళ్ళు అయిపోయారు పనికిరారు అంటున్నావు. మరి కర్ణాటకలో సిద్ధిరామయ్య వయసు ఎంత? వీళ్ళిద్దరి కంటే 75-76 సంవత్సరాలు వయసు ఆయనే కదా. మరి ఆయనకి ఎలా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పార్టీ ఈ ప్రపంచంలో లేదని 10 రుజువులు నేను చేస్తాను. అంబానీని 81లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు బిలియనీర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 2008లో 82,000 కోట్ల ఆస్తి అప్పజెప్పి అదానీని బిలియనీర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, కుల కుటుంబ అవినీతి అక్రమ అప్పుల పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశాన్ని మందు మొక్క ఇచ్చి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 25 రాష్ట్రాల్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించలేదా? ఇటలీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చి ఈ దేశాన్ని విదేశీయులకి అమ్మేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? జూలై 5, 2005 పీస్ మిషన్ ని క్యాన్సిల్ చేసి 3 బిలియన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 55 సీట్లను ఇచ్చిన 3 రుజువులతో వచ్చింది బయటకేంటి? 10 కోట్లు తీసుకున్నావు, 50 కోట్లు అడిగావు. ఎవ కర్ణాటక నాయకుడిని పెట్టి డ్రామాలు ఆడిస్తున్నావు. సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టి కేవలం నీ కుల ఆ కుటుంబ పాలనే జరుగుతుందని రుజువులు లేవా? దీనికి ఒక్కటి జవాబు చెప్పు. ఒక్క 1 అవర్ డిబేట్ చేయి. నీ పార్టీలో ఉన్న తొత్తులు కేసీఆర్ తొత్తులు కారా? కేసీఆర్ ఏజెంట్లు కారా? కనుక బడుగు బలహీన వర్గ ప్రజలారా, కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి నేను విసిరే ఛాలెంజ్, 1 అవర్ డిబేట్ చేయమనండి ఏ ఛానల్లోనైనా. మన బడుగు బలహీన వర్గాల్ని అణగదొక్కింది కాంగ్రెస్ పార్టీ కదా? ద మోస్ట్ కరప్ట్ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ విత్ బ్లండర్స్, ఫ్యామిలీ రూల్, కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇట్స్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దేర్ ఫోర్ నోబడీ షుడ్ బిలీవ్ కాంగ్రెస్ కరప్ట్ ఫ్యామిలీ రూల్ అండ్ సపోర్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫేత్స్ ఈక్వల్లీ. లెట్ అస్ ఎండ్ కాంగ్రెస్ రూల్ ఇన్ ఇండియా వన్స్ ఫర్ ఆల్ ఇన్ ఎవ్రీ అదర్ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.